జొమాటో ఆర్డర్లు డెలివరీ చేసే ఆ యంగ్బై చదువులో సూపర్ టాపరేం కాదు. కాస్తంత నత్తి ఉండటంతో పలుకు కూడా అంత క్లియర్గా ఉండదు. అయితేనే ఒక్క ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. రోజుకొక కోటి రూపాయలు సంపాదించేంత అదృష్టం అతని సొంతమైంది. ఒక డెలివరీ బాయ్ ఏంటి, రోజుకు కోటి సంపాదన ఏంటి అనుకునే ముందు లెట్స్ సీ ది సక్సెస్ స్టోరీ. ఇదిగో ఇక్కడ నిలుచుని ఇసుమంత కల్మషం లేని నవ్వును చిందిస్తున్న ఈ యువకుడి పేరు దీపేందర్ గోయల్. ఆర్డర్ ఇస్తే ఇంటికే ఫుడ్ డెలివరీ చేసే సంస్థలో ప్రపంచంలోనే నంబర్ వన్గా కొనసాగుతున్న ఈ జొమాటోకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే కాదు, కస్టమర్ల ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేసే డెలివరీ బాయ్ కూడా. ఇదే ఈ యంగ్ మ్యాన్ స్పెషాలిటీ. దీపేందర్ గోయల్ పంజాబ్లోని ముక్స్తర్ జిల్లాలో జన్మించాడు. చదువులో బిలో యావరేజ్ విద్యార్థి. తనకు తెలిసిన ఓ టీచర్ సాయంతో 8వ తరగతి పరీక్షల్లో గట్టెక్కిన దీపేందర్ 9వ తరగతి నుంచి పట్టుదల పట్టాడు. స్కూల్ టాపర్లో ఒకటిగా మారాడు. ఐఐటీ ప్రిపరేషన్ క్లాసులకు చండీగఢ్ వెళ్ళి కోచింగ్ కష్టాన్ని భరించలేనంటూ మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చిన, ఇంట్లోనే చదివి ఢిల్లీ ఐఐటీలో సీటు కొట్టేశాడు. దీపేందర్లో పైకి కనిపించని ఏదో స్పెషాలిటీ ఉందనిపించుకున్నాడు. ఐఐటీ పూర్తి చేసి పెద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదో ఒక వ్యాపారం చేసి 10 మందికి ఉపాధి కల్పించాలని అనుకునేవాడు. టిఫిన్కో భోజనానికో హోటల్కు వెళ్ళి తెచ్చుకునేందుకు వ్యక్తిగతంగా తనకెదిరైన ఇబ్బందుల్ని ఎలా పరిష్కరించుకోవాలనుకున్న తరుణంలో వాటిని కస్టమర్కు డెలివరీ చేసే బిజినెస్ ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయన మదిలో మొలకెత్తింది. ఈ ఆలోచనకు ప్రతిరూపంగా జొమాటో యాప్ రూపొందింది. ఆ యాప్ దేశవ్యాప్తంగా హోటళ్లకు కస్టమర్లకు మధ్య సంధానకర్త అయింది. లక్షలాది మంది నిరుద్యోగులకు చెప్పుకోదగ్గ ఉపాధి మార్గమైంది. కొంతమంది జొమాటో డెలివరీ బాయ్కు నెలకు 40 నుంచి 50 వేల రూపాయలు కూడా సంపాదించడం అన్నది అన్ఎడ్యుకేట్ ఉద్యోగస్తుల ప్రపంచంలోనే ఓ సంచలన కలిగించే వార్త. మొత్తానికి జొమాటో దాని వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్కి వచ్చిన చిన్న ఆలోచన, దానిలోంచి ఈయన ఈ వ్యాపారం ప్రపంచ వాణిజ్య చరిత్రలోనే ఓ చెప్పుకోదగ్గ అధ్యాయాన్ని లిఖించింది. 2021లో జొమాటో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అప్పటికే జొమాటో ఆస్తుల విలువ 5,340 కోట్లకు చేరుకుంది. కంపెనీలో దీపేందర్ గోయల్కు 4.7% వాటా ఉంది. సీఈఓగా బాధ్యతలు నిర్వహించడమే కాదు, ఇప్పటికీ అప్పుడప్పుడు కస్టమర్ల ఆర్డర్లను ఈ యువ వ్యాపారవేత్త డైరెక్ట్గా వెళ్ళి డెలివరీ చేసి వస్తుంటారు. తమ సిబ్బందిలో ఒక విధమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంటారు. సీఈఓగా తన ఉద్యోగానికి 1 రూపాయి కూడా జీతం తీసుకోరు, కానీ ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్స్ ప్రకారం ఆయనకు ఈ ఏడాది మార్చికి 358 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నారు. అంటే అటు ఇటుగా రోజుకు 1 కోటి రూపాయల ఆదాయం గడించారన్నమాట. తన మంచితనాన్ని మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించే దిశగా కరోనా టైంలో దేశవ్యాప్తంగా ఉన్న జొమాటో డెలివరీ బాయ్ల పిల్లల చదువుల ఖర్చు కోసం ఏకంగా 700 కోట్ల రూపాయల విరాళాలను అందించారు దీపేందర్. ఏదేమైనా జొమాటో రోజు రోజుకి ఎదుగుతోంది, లాభాల బాటలో పయనిస్తోంది. ఈ ఎదుగుదలకు రాచబాట వేస్తున్న దీపేందర్ గోయల్ ఇప్పటికీ కూడా తాను డెలివరీ బాయ్నే చెప్పుకుంటారు. అందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ అంటున్నారు. సమాజ అవసరాలను నిరంతరం గమనిస్తూ ఆ అవసరాలు తీర్చగలిగే చక్కటి వ్యవస్థకు రూపకల్పన చేయగలిగితే, కస్టమరే మనకు అన్నం పెట్టే దేవుడని గుండెల నిండా నమ్మగలిగితే విజయానికి ఢోకానే ఉండదని చెప్పే దీపేందర్ గోయల్ అత్యంత సామాన్యంగా కనిపించే ఓ దార్శనికుడు. ఈ మాటను ఎలా కాదనగలం? జొమాటో రూపకల్పన కోసం ఆ డెలివరీ బాయ్ పడ్డ కష్టమే అతనికిప్పుడు రోజుకు 1 కోటి రూపాయలు ఆదాయాన్ని అందిస్తుంది.